ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్లేస్ లోనే సాయి ధరమ్ తేజ్ గారికి యాక్సిడెంట్ అయినటువంటి పరిస్థితి. ఈ రోడ్లోనే రోడ్ నెంబర్ 45 నుంచి ఆయన ఐకే సైడ్కి వెళ్తున్నప్పుడు సరిగ్గా ఇదే స్పాట్లో ఆయనకి యాక్సిడెంట్ అయింది. అటు సైడ్ నుంచి ఆయన వస్తున్నటువంటి బైకు స్కిడ్ అయ్యి పక్కనే ఉన్నటువంటి ఒక ఇసుక మట్టి ఉన్న పరిస్థితి, అక్కడ స్కిడ్ అయ్యి బండి వచ్చి ఇక్కడ పడ్డం, అదంతా మనం సీసీటీవీ ఫుటేజ్లో చూసాము స్పష్టంగా. అదిగో సీసీ కెమెరా కనిపిస్తుంది చూడండి, అదే సీసీ కెమెరా ఈ ఫుటేజ్ మొత్తాన్ని రికార్డ్ చేసినటువంటి సిచ్యుయేషన్ మనకి అర్థమవుతుంది. అయితే పక్కనే ఉన్నటువంటి కంపెనీ, ఇది ఇమేజ్ టవర్స్ అనే ఒక కంపెనీ, చాలా పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తుంది చూడండి. మొత్తం షీట్స్ అన్నీ పెట్టేసి ఉన్నాయి, కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడే చాలా లారీలు అలాగే టిప్పర్లు ఇసుకని మట్టిని రోజు కూడా ఆ కన్స్ట్రక్షన్ కోసం తీసుకొచ్చేటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది ఇక్కడ. సో అక్కడ తీసుకొచ్చినటువంటి ఆ మట్టి లారీలు అక్కడ దమ్ చేసి తిరిగి వెళ్ళేటప్పుడు వాటిలోంచి జారిపడేటువంటి, ఎందుకంటే మట్టి మొత్తం పడిపోదు మనందరికీ తెలిసే ఆ విషయము, మొత్తం డంప్ చేసినా కూడా ఎంతో కొంత మిగిలే ఉంటుంది ఇంకా వెహికల్స్లో. ఆ మట్టి పడిపోవడం వల్లనే ఆ బైక్ స్కిడ్ అయిందని చెప్పొచ్చు. ఒకవేళ స్పీడ్గా ఉన్నదే నిజమైతే కూడా ఆ మట్టి లేకపోయి ఉంటే, ఎందుకంటే ఆయన స్పీడ్గా ఇక్కడి నుంచి రావట్లేదు, చాలా లాంగ్ నుంచి ముందు కూడా సీసీ కెమెరాలో అబ్జర్వ్ చేస్తే అక్కడ నుంచి ఆయన స్పీడ్గానే వస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అక్కడ కనుక మట్టి లేకపోయి ఉంటే స్కిడ్ అయ్యేది కాదు బైకు, నార్మల్గానే ఉండేది. కేవలం ఆ మట్టి వల్లే, అక్కడ ఉన్నటువంటి ఆ ఇసుక వల్లనే స్కిడ్ అయిందని స్పష్టంగా అర్థమవుతుంది. పక్కనే ఉన్న ఈ కంపెనీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, అక్కడి నుంచి కొంచెం డౌన్గా కూడా ఉంది రోడ్డు, కూడా కొంచెం డౌన్ అవుతూ ఉంది కిందికి వచ్చేసరికి. ఆ డౌన్ అయ్యేటప్పుడు కూడా కింద స్కిడ్ అయ్యేటప్పుడు అంటే మట్టో ఇసుకో అలాంటిది ఏమన్నా ఉంటే కనిపించడం కూడా కనిపించదు. యాక్చువల్గా ఇక్కడ రోడ్లో ఈ లిమిట్ వచ్చేసి 40 కిలోమీటర్స్ అని చెప్పి బోర్డు అయితే అక్కడ ఉంది, బట్ ఆ బోర్డు చాలా చిన్నగా ఉంది, అది అబ్జర్వ్ చేసేటువంటి పరిస్థితి ఆ టైంలో ఉండకపోవచ్చు, ఉండదు కూడా నిజం చెప్పాలంటే. ఎక్కడైనా రోడ్డు డైరెక్షన్స్ పెడతారు కదా, ఇటు సైడ్ వెళ్ళచ్చు, అటు సైడ్ వెళ్ళాలి, ఇటు సైడ్ వెళ్తే ఆ రోడ్డు వస్తుంది, ఇటు సైడ్ వెళ్తే ఆ రోడ్డు వస్తుంది, ఇటు సైడ్ వెళ్తే ఈ రోడ్డు వస్తుంది అని. అలా పెట్టే దగ్గర కనుక మనం స్పీడ్ లిమిట్స్ పక్కాగా పెట్టుంటే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. అలాగా అదిగో చూడొచ్చు మనం అక్కడ నుంచి వచ్చే లారీల్ని ప్రత్యక్షంగా ఇప్పుడు లైవ్లోనే చూడొచ్చు. లారీ పోతుంది చూడండి, అక్కడికి వచ్చినటువంటి మెటీరియల్ ఏదో తీసుకుని పోయేటువంటి వెహికల్, అది చాలా హెవీ వెహికల్. సో అలా వెహికల్స్లో వచ్చినటువంటి మట్టి లేకపోతే ఇసుక పడడం వల్లనే కేవలం యాక్సిడెంట్ జరిగింది అనటంలో మనకి ఇక్కడ ప్రాథమికంగా అనిపిస్తున్నటువంటిది. తర్వాత పోలీస్ విచారణలో ఇంకా మొత్తం డీటెయిల్స్ తెలియచ్చు. అయితే ఈ ముందున్నటువంటి మట్టి ఇసుకనంతా కూడా కంపెనీ వాళ్ళు, తర్వాత ఆర్ఎండ్బి వాళ్ళు, పోలీసులు, జిహెచ్ఎంసీ వాళ్ళు అందరూ ఉండి కూడా ఇక్కడ క్లీన్ చేశారని చెప్పి ప్రత్యక్ష సాక్షులు కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడైతే మనకు మట్టి కానీ ఎక్కడ ఇసుక ఉన్నటువంటి ఇవి కానీ కనిపించలేదు, జస్ట్ ఆ గుర్తులు మాత్రం కనిపిస్తున్నాయి. అక్కడ సంథింగ్ ఏదో మట్టి పడిపోవడం వల్లనే అలా జరిగింది అనేది మాత్రం మనకి స్పష్టంగా ఆ మార్కులు అయితే కనిపిస్తున్నాయి. 1160 సీసీ బైక్ అది, యాక్చువల్గా ట్రయాంఫ్ అనే ఒక స్పోర్ట్స్ బైక్ అది, తను ఇష్టంగా కొనుక్కున్నారని చెప్తున్నారు, మదర్ గిఫ్ట్ ఇచ్చారని చెప్తున్నారు. ఆ బైక్తో పాటు తనకి ఇంకా 2-3 బైకులు ఇలాంటివి ఉన్నాయి, తనకి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ బైక్స్ని డ్రైవ్ చేయడంలో, స్పోర్ట్స్ బైక్స్ని ఆ స్పీడ్ లిమిట్ని కూడా కంట్రోల్ చేసుకోవడంలో, ఎందుకంటే చాలాసార్లు అతను ఆ బైక్స్ మీదే జనరల్గా తిరుగుతూ ఉంటారు, కార్స్ కంటే కూడా బైక్స్లో తిరగటమే తనకి ఇష్టం అని కూడా చెప్తా ఉన్నారు. సో కాబట్టి కంట్రోల్ ఉంటుంది కనుక జాగ్రత్తగానే వెళ్తుండొచ్చు, బట్ రోడ్లో ఉన్నటువంటి మట్టినో ఇసుకనో ఎస్టిమేషన్ ఎవరు వేయలేరు కదా ఆ టైంలో, పైగా చిన్న డౌన్ కూడా ఉంది. సో ఇది తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా అనేది విషయం పక్కన పెడితే తనైతే వెంటనే కోలుకోవాలి, ఎవరి వల్ల తప్పు జరిగింది అనేది అయితే, ఎందుకంటే ఇందులో ఆ పక్కనే కంపెనీ నుంచి వాళ్ళు కూడా సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సి ఉంది ఖచ్చితంగా. ఎందుకు అంటే బయటికి పంపించేటప్పుడు లారీలు ఇసుక లేకపోతే టిప్పర్లో అవన్నీ పట్టుకెళ్ళేటప్పుడు, ఇసుకను మట్టిని పట్టుకెళ్ళేటప్పుడు మళ్ళీ క్లియర్గా అంత మొత్తాన్ని డంప్ చేసేసి క్లీన్గా ఆ బండి బయటకు వెళ్ళేలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కంపెనీ వాళ్ళకు కూడా ఉంటుంది. అదే ఇమేజ్ టవర్స్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీ అది. సో వాళ్ళు చాలా పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ని, ఐటీ కమర్షియల్ కాంప్లెక్స్ అని చెప్తున్నారు, అది కడుతున్నారు పక్కన. సో వాళ్ళకు కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే మనం కూడా డ్రైవ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా రోడ్లో ఎక్కడ ఏమున్నాయి, ఎందుకంటే హైదరాబాద్ రోడ్లు అన్నీ కూడా సేఫ్టీగా ఉన్నాయి అని మనం అనుకోలేము, ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ఆ సేఫ్టీ మెజర్స్ కూడా మనం కూడా పాటించాలి. ఇంకా లక్కీలీ ఆయన హెల్మెట్ వేసుకొని ఉన్నారు, దాంతో చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఆయన ప్రాణానికి ఎలాంటి హాని లేదు, త్వరలోనే కోలుకొని బయటకు వస్తారని అందరూ ఆశిస్తున్నారు.
డెఫినెట్గా అభిమానులు, ఎందుకంటే సాయి ధర్మ తేజ గారు చాలా మంచి వ్యక్తి అని చెప్పి అందరూ చెప్తుంటారు ఇండస్ట్రీలో. ఇండస్ట్రీ వాళ్లే కాదు, ఆయన దగ్గర పనిచేసిన డ్రైవర్లు, మేనేజర్లు, ఇలా అందరూ కూడా సాయి ధర్మ తేజ గారు చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, చాలా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తుంటారు. సో అలాంటి వ్యక్తికి అది ఎవరైనా కూడా ప్రాణం అనేది చాలా విలువైనది. డెఫినెట్గా ఆయనకి ఏం కాకూడదు, అతి త్వరలోనే ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు, ఆయన అభిమానుల ముందుకు రావాలని, వస్తారని మనం కూడా ఆశిద్దాం.